వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1998 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు, డిఎస్పి సంగారెడ్డి, సైబర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేస్తారు. ఉద్యోగం కావాలి, యూనివర్సిటీకి వచ్చాను, యూనివర్సిటీలో చదువుకొని డైరెక్ట్గా సొసైటీకి ఏమైనా చేయాలంటే పోలీసు దీన్ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? శివంపేట నాకు ఫస్ట్ పోస్టింగ్. మీకు ఫస్ట్ వచ్చిన ఛాలెంజ్? అప్పుడు ఎక్కువ ఎక్స్ట్రీమిజం, ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది టైం ఫారెస్ట్లో వెళ్ళి. కరోనా టైంలో మీరు పబ్లిక్ ఏం సర్వీస్ చేశారు? నిజంగా కూడా టఫెస్ట్ జాబ్ అండి కరోనా టైం. ఎంటైర్ పోలీస్ స్టేషన్ ఎఫెక్ట్ అయింది. ఒకరో ఇద్దరు కానిస్టేబుల్తో పోలీస్ స్టేషన్ అంత నడుస్తుంది. సైబర్ క్రైమ్ అనేది ఇలాగే ఇష్యూ షార్ట్అవుట్ చేసుకెళ్తుంటారు. దీని ఎఫెక్ట్ ఎంత అవుతుంది వరల్డ్ వైడ్గా, ఇండియాలో, స్టేట్లో అనేది తెలుసుకోవట్లేదు. విక్టిమ్స్ నేను ఒక్కనే, నా దగ్గర నుంచి ఒకటే డబ్బులు పోయినాయి అన్నట్టుంది. వరల్డ్ వైడ్గా సైబర్ క్రిమినల్స్ ఫర్ యానం $8 to $9 trillion కొల్లగొట్టు. ఇండియాలో ప్రతిరోజు 40 కోట్లు కొల్లగొట్టు. ఫెడెక్స్ వాటికి ఎలాగా కాల్ చేస్తారు, వాడు ఏ విధంగా మోసం చేస్తాడు? ఫెడెక్స్ కొరియర్ ఇక్కడ మీకు పార్సెల్ వచ్చింది, ముంబై ఎయిర్పోర్ట్లో మేము పట్టుకున్నాము, దీంట్లో డ్రగ్స్ ఉంది, యూఆర్ అండర్ డిజిటల్ అరెస్ట్, మీ బ్యాంక్ స్టేట్మెంట్ షేర్ చేయమంటారు. ఎంత క్రైమ్ జరిగినాక ఎంత తొందరగా కాంటాక్ట్ చేస్తే 1930 కాల్ చేస్తే ఆగిపోయే అవకాశాలు 90% ఉన్నాయి. సైబర్ క్రిమినల్స్ బారిన మనం పడకుండా ఉండాలంటే మనము అత్యాశ నెంబర్ 1. నెంబర్ 2, మన దాంట్లో ఎనీ లింక్స్ని మనం టచ్ చేయవచ్చు. మనం అన్నిటికీ కూడా మొబైల్స్లో మన అదే ఓటీపీ పెడతాం, జీపేకి అదే పెడతాం, ఫోన్పేకి అదే పెడతాం, వైఫైకి అదే పెడతాం. సాంగ్ సెక్యూరిటీ పాస్వర్డ్ పెట్టుకోవాలి, మల్టీ అథెంటికేషన్ ఉన్న సెక్యూరిటీ పాస్వర్డ్ అయిన తర్వాత రికవర్ అవుతుంది అంటారా? రికవర్ ఒకవేళ అయితే ఎన్ని రోజుల్లో బాధ్యత డబ్బులు అవుతుంది? ఎంత తొందరగా విక్టీము కాల్ చేస్తారో దాన్నే 0 అవర్ అంటారు. ఆగిపోయే అవకాశాల్లో 90%. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1998 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు, డిఎస్పి సంగారెడ్డి, సైబర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తున్నారు. సాధారణంగా గతంలో దొంగలు అనగానే ఫలానా వ్యక్తి చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారంటూ గతంలో వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్కట్ చేస్తే ఆ ఇష్యూ బయటపడేది. కానీ ప్రస్తుతం ట్రెడిషనల్ క్రైమ్ నుంచి వైట్ కాలర్ ఎఫెన్స్ తర్వాత ప్రస్తుతం సైబర్ క్రైమ్కి వచ్చింది. ఎక్కడో ఉంటాడు, కంటికి కనిపించకుండా, కనీసం కర్ర కూడా వాడకుండా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్ క్రిమినల్స్. అటువంటి కేసులు ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువగా మోతారు. ఎక్కువ నమోదుతున్న కేసుల్లో బాధితులు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే, నేరం చేసే వ్యక్తి కనీసం 10th కూడా పాస్ కాని వ్యక్తులు కనబడుతున్నారు. అంటే ఏమి చదువు రాని వ్యక్తి చేతిలో మోసపోతుంది చదువుకున్న వాళ్ళే. దానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ ఎన్ని రకాలుగా ఉంది? కేవలం లాటరీ ఫ్రాడ్తో ప్రారంభమైన సైబర్ క్రైమ్ నైజీరియన్ ఫ్రాడ్గా అవతరించి దాని తర్వాత ఎన్ని రూపాలు చెందింది? అందులో మనం మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి విషయాల్ని వేణుగోపాల్ రెడ్డి గారిని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళి గారు. సార్, సైబర్ క్రైమ్ గతంలో మనం అనుకున్నట్టుగా ట్రెడిషనల్ క్రైమ్ అనగానే ఒక దొంగతనం జరిగింది, వాడు పలానా వాడు పలానా సామాజికం పట్టుకొచ్చారు, తర్వాత వైట్ కలర్ ఎఫెన్స్ అయిపోయింది సైబర్ క్రైమ్, వాడి కంటికి కనిపించడు, కోట్లాది రూపాయలు తినేస్తున్నాడు బ్యాంకుల ద్వారా వెళ్ళిపోతుందండి. అటువంటి వ్యక్తులు క్రైమ్ని జరగకుండా ఉండాలంటే, అంటే పట్టుకోవడం, ఇంటరాక్షన్ చేయడం, దొరకడం, ప్రాపర్టీ దొరకడం కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి, అసలు ముందే మనం అందులో పడకుండా ఉండాలంటే, మనం విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ తరహా సైబర్ క్రైమ్ ఎక్కువగా జరుగుతున్నాయి, దీనికి ప్రధాన కారణం ఏంటి? ఈ 3 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు, వేణుగోపాల్ రెడ్డి గారు బై ఛాన్సా బై చాయిసా పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయము, అగ్రికల్చరిస్ట్ మా ఫాదర్. ఎక్కడ నీటు అండి? అది నల్గొండ జిల్లా నిడవనూరు మండల్ ముకుందాపురం విలేజ్. ఓకే. రైతు కుటుంబ నేపథ్యం, ఉద్యోగం కావాలి, యూనివర్సిటీకి వచ్చాము, యూనివర్సిటీలో చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించుకున్నాం. ఆబ్వియస్లీ పోలీస్ అనగానే అప్పుడు
ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ సమాజానికి ఏమైనా చేయాలి. ఇదైతే రైట్ ప్లాట్ఫామ్ అనేది కూడా ఈ రిక్రూట్మెంట్ అప్పుడు టీచరు ఇది కాకుండా ఇదైతే పబ్లిక్లో ఉంటాం, కోఆర్డినేషన్ ఉంటుంది అందరికీ. డైరెక్ట్గా సొసైటీకి ఏమైనా చేయాలంటే పోలీసు ఏ ప్లాట్ఫామ్ మీద అయినా ఉండగలిగేదని దీన్ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? నేను ఇదే జిల్లాలో, అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండేది, మెదక్ జిల్లా శివంపేట నాది ఫస్ట్ పోస్టింగ్. శివంపేటలో మీరు మీకు డిపార్ట్మెంట్లో రాగానే శివంపేట వెళ్ళగానే మీకు ఫస్ట్ వచ్చిన ఛాలెంజ్ ఏంటండి? అప్పుడు ఎక్కువ ఎక్స్ట్రీమిజం ఉండేది. ఇప్పటిలాగా ఈ మీరు చెప్పిన సైబర్ క్రైమ్స్ కానీ ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ కానీ ఉండేది కాదు. మేము జిల్లాకు వచ్చిన కొత్తలో ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది టైం ఫారెస్ట్లో గడిపినాం. అప్పుడు రెగ్యులర్గా రిమోట్ విలేజ్, పేదరికం ఇవన్నీ ఉంటాయి. దానికి ఆ టైపు హర్ట్ కేసెస్, మర్డర్ కేసులు ఇట్లాంటివి ఉండేవి, కానీ పెద్దగా సెన్సేషనల్ క్రైమ్స్ ఏమి ఉండేవి కావు అప్పుడు. ఓకే, శివంపేట దగ్గరలో ఒక పోలీస్ స్టేషన్ కూడా అటాక్ అవుతుంది నాకు తెలుసు. శివంపేటలోనే ఈ డిఎస్పి అండ్ ఒక సిఐ బాలసుబ్రహ్మణ్యం గారని డైరెక్ట్ రిక్రూటెడ్ డిఎస్పి. ఆ డిఎస్పి గారి మీద ఒక ఇన్స్పెక్టర్ అండ్ ఒక 7 క్యాజువాలిటీ అయ్యారు ల్యాండ్ మైన్స్ పెట్టి. మీరు వెళ్ళేసరికి అయిపోయింది. మేము దాని తర్వాత ఇంకొక ఎస్ఐ చేసిన తర్వాత మేము వెళ్ళాము. మీరు చెప్పిన పోలీస్ స్టేషన్ ఏం పాపన్నపేట. అప్పుడు మీరు ఉన్నారా? లేదు, ఇంకా నేను ఎంటర్ కాలేదు. అప్పుడు మెదక్ జిల్లాకి ట్రైనింగ్లో ఉన్నాను. పాపన్నపేట అటాక్ అయింది. అది ఒక కేస్ స్టడీగా కూడా చెప్తుంటారు గ్రేవన్స్లో కానీ ఇక్కడ మనకి పోలీసులో కానీ కేస్ స్టడీగా కూడా అది చెప్తుంటారు. కాకుండా కేస్ స్టడీస్ కూడా మామూలు చెప్పేది కళ్ళకు కట్టినట్టే చెప్తారు. ఎట్లా ఆ టైంలో ఎట్లా జరిగింది ఏంది ఏం గుర్తుందా? ఉంది, బట్ దాని ఉంది చెప్తారు. దాని ప్రకారంగానే మేము ఆ డేస్లో సర్వైవల్ కాగలిగినాం అంటే అట్లాంటి కేస్ స్టడీసే. సో మళ్ళీ నెక్స్ట్ ఏం మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పేసి అవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ది సర్వీస్ అంతా ఎఫెక్టెడ్ ఏరియాస్లో పనిచేసాను యాజ్ ఏ ఎస్ఐగా. సార్, శివంపేట తర్వాత? శివంపేట తర్వాత నేను పాపన్నపేటే పోయాను మీరు చెప్పినట్టు. అంటే అప్పటికి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి బిల్డింగ్ కూడా న్యూ బిల్డింగ్ కట్టారు, కొత్తగా కట్టారు. అక్కడ ఏం ఛాలెంజ్ ఏమన్నా? ఇప్పుడు సేమ్ ఇదే అండి. అప్పుడు ఎక్స్ట్రీమిజం ఉండేది, పొలిటికల్గా ఉండే ఇష్యూస్ తప్ప పెద్దగా ఏముండేది కాదు. ఊర్లలో జరిగే క్రైమ్స్ అవే ఉంటాయి కదా, పక్కన వాళ్ళతోటి కొట్లాటలు అవి. ఓకే, పాపన్నపేట తర్వాత? ఇంకా నేను పాపన్నపేట తర్వాత జగదేవ్పూర్ పోయాను. జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఆ టైంలో చౌహాన్ సార్ ఉండేది, మా ఎస్పీ గారు చౌహాన్ సార్ ఎస్పీ గారు ఉండేది మాకు. ఆ టైంలో బాగా నక్సలిజం ఎక్కువ ఉండేది. ఆ టైంలో కూడా కూమింగ్లు కథ మొత్తం సేమ్ స్టోరీ. కాకుంటే అప్పుడు ఎస్పీ గారు ఇంట్రెస్ట్ తోటి ఈ గ్రామాలను దత్తత తీసుకోవటం, ఎక్స్ట్రీమిజం ఉన్న ప్రాంతాల్లో డెవలప్మెంట్స్ చేయటం, ఒక విలేజ్ని అడాప్షన్ తీసుకొని పనిచేయమనేవాళ్ళు. అక్కడ పోయి మనం ఆ పబ్లిక్కి కావాల్సిన వాటర్ ఫెసిలిటీ ఏమున్నది, అక్కడ ఏమేమి నీడ్స్ అవసరం, ఏమేమి వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయని షార్ట్అవుట్ చేసి కౌంటర్ పార్ట్స్ తోటి రెవెన్యూ వాళ్ళతోటి ఎస్పీ లెవెల్లో, ఎస్పీ గారి లెవెల్లో చేసేవాళ్ళు. అది చేసి ఆ రెవెన్యూ వాళ్ళ కోఆర్డినేషన్ చేసి అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించేవాళ్ళు. అంటే ప్రజల్లోకి వెళ్తే ఇష్యూస్ షార్ట్అవుట్ చేయొచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు? గవర్నమెంట్ మీద వ్యతిరేకతతోటి తీవ్రవాదం ఎప్పుడు ఉంటుంది, నక్సలిజం అనేది. మన ఇక్కడ ఫెయిల్యూర్స్ ఏమున్నాయో వాళ్ళు తీసుకుంటారు. మన పోలీస్ కానీ యంత్రాంగం కానీ పబ్లిక్లో ఉండి వాళ్ళ ఫెసిలిటీస్ ఏంది, కనీస సౌకర్యాలు ఏమున్నాయని గుర్తించి వాళ్ళకి చెప్పగలిగితే మనం రెవెన్యూకి కానీ వాళ్ళకి కానీ అని ఆ కార్నర్ తీసుకోవటం జరిగింది. అప్పుడున్న ఎస్పీ గారు చౌహాన్ సారు తీసుకొని అప్పుడు గట్టిగానే పనిచేశాం. ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంది, జాబ్ సాటిస్ఫాక్షన్. మాందాపూర్ అనే ఒక విలేజ్, ఇది మాందాపూర్, జగదేవ్పూర్ మండలంలో మాందాపూర్ అనే ఒక విలేజ్. ఓకే, ఆ విలేజ్ని అడాప్షన్ తీసుకున్నాం మేము జగదేవ్పూర్లో ఉన్నప్పుడు. అక్కడ ఏం చేశారు? అక్కడ అప్పుడు నిజంగా కూడా చెప్పాలంటే డొమెస్టిక్ ఎలక్ట్రిసిటీ లేదు వాళ్ళకి. డొమెస్టిక్ ఎలక్ట్రిసిటీ అంటే సింగిల్ ఫేస్ ఈ సిలిండర్స్ లాగా ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్స్ అవి పెట్టాలి. ఇవాళ ఏమన్నా అగ్రికల్చర్ 3 ఫేస్ అవన్నీ ఉండటం, ఎలక్ట్రిసిటీ కూడా డొమెస్టిక్ లేదు. ఏఈకి చెప్పటం, లెటర్ రాయటం, త్రూ ఆఫీసర్స్ రాయటం, అక్కడ డొమెస్టిక్ పర్పస్లో ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇప్పించటం. ఒక 200 హౌజెస్ ఉండేది పాపులేషన్, వాళ్ళందరికీ ఒక 75-80 వరకు హౌస్ సైట్స్ ఇప్పించాం రెవెన్యూ వాళ్ళతోటి. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి హౌస్ సైట్స్ ఇప్పించాం. స్టిల్ ఇప్పుడు వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. వాళ్ళు రేషన్ షాపు నాకు బాగా గుర్తు,
రేషన్ షాప్ తీసుకోవాలంటే 2 కిలోమీటర్స్ మునిగడప అనే ఒక విలేజ్ పోయి రేషన్ షాప్ తీసుకోవాల్సింది. తీసుకురావాల్సింది. రోడ్డు కూడా సరిగా ఉండేది కాదు. ఆ రేషన్ షాప్ మనం ఎందుకు సబ్ కౌంటర్ పెట్టేయకూడదని డీలర్ని తెచ్చి పెట్టాము. సబ్ కౌంటర్ డీలర్ని పెట్టేయటం జరిగింది. అది ఎమ్మటే ఆర్డీఓ గారు టేకప్ చేసి అక్కడ డీలర్ షాపే, అక్కడ 200 కార్డ్స్ ఉంటేనే ఇస్తారు రేషన్ షాప్ అనేది. ఎమ్మటే మేము చేసింది వాళ్ళు అప్రిషియేట్ చేసి అక్కడ ఒక రేషన్ షాప్ పెట్టడం జరిగింది. అదే రేషన్ డీలర్ స్టిల్ మాకు మాట్లాడుతుంటారు, ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాడు. తర్వాత ఎక్కడికి వచ్చారండి జగదేవ్పూర్ తర్వాత? నేను జగదేవ్పూర్ తర్వాత మెదక్ రూరల్ పోయాను. దట్ ఈస్ ఆల్సో రిమోటెడ్, తండాస్ ఉంటాయి ఎక్కువ. సేమ్ అక్కడ మనం చూసిన మనం పనిచేసిన ప్రాంతాలన్నీ పేదరికంతో ఉండేవి. దాని తర్వాత రూరల్ తర్వాత గజ్వేల్ వచ్చాను. రామచంద్రపురం యాజ్ SI2 పనిచేశాను. పటాన్చిర్లో SI2గా చేశాను. ఆనిచ్చి నేను ప్రమోషన్ మీద ఇన్స్పెక్టర్ అయ్యి మహబూబ్నగర్ టౌన్ పరిగి ఆమన్గల్ చేశాను. దెన్ తర్వాత మళ్ళీ బీడిఎల్ బానూర్ పటాన్చెరు చేశాను ఇన్స్పెక్టర్గా. పటాన్చెరు నుంచి ఇన్స్పెక్టర్గా డిఎస్పి అయ్యాను. ఓకే, అక్కడే ఇన్స్పెక్టర్ అయ్యాను, అక్కడే డిఎస్పి అయ్యాను. అక్కడే ఎస్ఐ, అక్కడ ఇన్స్పెక్టర్, అక్కడ పటాన్చెరు డిఎస్పి అవుతారు ఇప్పుడు. సార్, పటాన్చెరు మెదక్ చూసారు, మెదక్ క్రైమ్కి మహబూబ్నగర్ క్రైమ్కి తేడా ఏంటండి? క్రైమ్ నేచర్ మారుతుందా, పబ్లిక్ యాటిట్యూడ్ మారిందా? ఖచ్చితంగా ఉంటుంది క్రైమ్ ఇంపాక్ట్. రూరల్లో ఉండే క్రైమ్ సపరేటు, అర్బన్ ఏరియాలో ఉండేది. పటాన్చెరు నథింగ్ బట్ అర్బనైజేషన్. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లో పటాన్చెరు కూడా అంతే. మిక్స్డ్ కమ్యూనిటీ ఉంటుంది. ఇండియా నుంచి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి లేబర్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఇట్లా పనిచేయటానికి వస్తారు. ఈ క్రైమ్ ఎక్కువగా ఫ్లోటింగ్ ఏరియా. అదే రూరల్లో అయితే ఆ విలేజర్సే ఉంటారు, అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్ళు, ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది. ఇక్కడ లక్షల్లో ఉంటారు కాబట్టి క్రైమ్ ఇది సపరేట్. అన్ని రకాల క్రైమ్ జరుగుతుంది. అంటే మీకు మెదక్ క్రైమ్ బాగుందా, మహబూబ్నగర్ క్రైమ్లో మీకు టఫ్ అనిపించింది? అప్పుడు పనిచేసిన ప్రభావం వేరు, ఇప్పుడు వేరు. అప్పటి డేస్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడంతా మీరే చెప్పినారు కన్వెన్షనల్ క్రైమ్ పోయి ఇప్పుడు సైబర్ క్రైమ్, వైట్ కాలర్. మహబూబ్నగర్ జిల్లాలో 3 పోలీసులు పనిచేశారు. రెండు పోలీసులు. మీకు అక్కడ గుర్తుంది మీకు కేసు ఏముంటుంది? అక్కడ సెన్సేషనల్ కేసెస్ మీకు నైట్ హెచ్బిలు ఉంటాయి కదా? హెచ్బిలు ఉంటాయి అంతే. టౌన్లో హెచ్బిలు ఉంటాయి. కమ్యూనల్ సెన్సిటివ్, అలర్ట్ ఉండాలి ఎనీ టైం. మీరు డిటెక్ట్ చేసిన కేసులు గుర్తుంది? నేను షార్ట్ టైం చేశాను టౌన్లో, ఆమన్గల్లో చేశాము. ఆమన్గల్ చేసినప్పుడు బాల్నగర్లో ఒక బ్యాంక్ అఫెన్స్ అయి ఉండే. ఆ బ్యాంక్ అఫెన్స్ అయినప్పుడు ఎస్పీ గారు టీమ్స్ ఫామ్ చేసినప్పుడు ఆ టీంలో గ్రామీణ బ్యాంక్, APGVB బ్యాంక్, దాంట్లో నేను గంగాధర్ ఇన్స్పెక్టర్ ఉండే. అక్కడ గంగాధర్ ఇన్స్పెక్టర్, నేను టీమ్స్ ఫామ్ అయ్యి కొంత పనిచేయటం జరిగింది. క్లూస్ కూడా లీడ్ మేమే ఇవ్వగలిగాం. మురుగన్ అని చెప్పేసి ఒక అఫెండర్ తమిళనాడు. కానీ అన్ఫార్చునేట్లీ అది తర్వాత కాలంలో పరిశోధనలో సైబరాబాద్ పోలీసులు దాన్ని తీసుకోవటం జరిగింది. సైబరాబాద్ వాళ్ళు డిటెక్ట్ చేశారు అది. ఇప్పుడు మురుగన్ వ్యక్తి బ్యాంకులు దొంగతనం చేసి తీసుకెళ్లి చెన్నై వెళ్ళి సినిమాలు తీస్తుంటాడు. అవును, వాళ్ళ మేనల్లుడి కోసం. అవును, మీకు చెప్పాడా? చెప్పాడు మేనల్లుడి కోసం. కానీ సినిమా తీయలేదు, వాడు కూడా జైలు పోలేడు, వీళ్ళు చెప్పలేదు. తర్వాత చనిపోయాడు అనుకుంటా? చనిపోయాడు, ఎయిడ్స్. తర్వాత మేమే పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశాం బాలనగర్ కేసులో. దాంట్లో అదొక కేసు. తర్వాత ఎక్కడికి వచ్చారు వాళ్ళు? మెదక్ వచ్చారా? అదే సంగారెడ్డి, బానూరు వచ్చాం. బానూరులో ఉంటుంది అండి కేసులు? లైట్ పోలీస్ స్టేషన్. సివిల్ మ్యాటర్స్ ఎక్కువ ఉంటాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ కదా బానూరు? ఇష్యూస్ ఉంటాయి డిస్ప్యూట్, ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఉన్న దాంట్లో పోలీస్ ఏం చేయలేదు. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏది ఉంటే రికార్డ్ పరంగా అది చేస్తారు, రెవెన్యూని బాగా పాడ్ చేసి తీసుకుంటాం. పటాన్చెరులో ఏం గుర్తుంది మీకు? పటాన్చెరులో సెన్సేషనల్ కేసెస్ అంటే, నేను రాకంటే ముందు నేను బానూరులో ఉన్నప్పుడు ఒక కేసు డిటెక్ట్ చేశాం. ఇక్కడే రుద్రారంలో ఒకటి రోడ్డు మీద మర్డర్ చేస్తారు, పీడిఎస్ రైస్ బ్యాచ్ నిసం. దాంట్లో మనం ఒక అతన్ని గుల్బర్గా నుంచి తీసుకురావటం జరిగింది, ఒక అతన్ని పూణేలో పట్టుకురావడం జరిగింది. అది కూడా ఇన్పుట్ నేనే ఇవ్వటం జరిగింది. అది రోడ్డు మీద ముత్తూట్ ఫైనాన్స్, ఆర్సిపురం. బట్ ముత్తూట్ ఫైనాన్స్ కూడా మన ట్రాక్లో సీసీ కెమెరాస్ అన్నీ బానూర్ ఏరియా నుంచే పోయేది. అది గుల్బర్గా పోయినప్పుడు. పటాన్చెరులో మీరు పనిచేసిన టైంలో మీకు ఓవరాల్ దగ్గర ఒక ఇష్యూ జరుగుతుంది, కార్పీలో వస్తారు, కాల్పులు జరిగి పారిపోతుంటారు. ఆ కేసు మీ దగ్గర జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే చెప్దాం అనుకుంటున్నాం, మీరు అది చెప్పారు. అది గొర్రెలు, గొర్రెలు అమ్మి డబ్బు మహారాష్ట్ర నుంచి, రాజస్థాన్ నుంచి తీసుకొస్తుంటారు.
ఇక్కడికి మన హైదరాబాదు సంతకు తీసుకొస్తుంటారు. ట్రాన్స్పోర్ట్ చేసేదంతా వ్యాపారస్తులు అక్కడ కొనుక్కొని ఇక్కడికి వచ్చి ఇక మన చెంగిచెర్ల కానీ ఓల్డ్ సిటీలో అక్కడ అమ్ముతుంటారు. ఈ క్రమంలో అదొక గ్యాంగ్ ఫామ్ అయ్యారు వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు గ్యాంగ్ ఫామ్ అయ్యి, అందులో ఓల్డ్ అఫెండర్ కూడా ఒక అతను ఉన్నాడు. ఆ గ్యాంగ్ ఫామ్ అయ్యి ఒక వెహికల్లో టాటా స్కార్పియోలో, మహీంద్రా స్కార్పియోలో వస్తారు. వచ్చి దీనికి అడ్డం పెడతారు, వెహికల్కి అడ్డం పెట్టేసి దీంట్లో ఉన్న క్లీనర్ని, ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, డ్రైవర్ని వేసుకుంటారు వీళ్ళ బండిలో. డ్రైవర్ని ఉంచుకుంటారు వీళ్ళ బండిలో వేసుకొని, డ్రైవర్ని కూడా ఉంచారు, డ్రైవర్ని కూడా వాళ్ళ బండిలు ఎక్కించుకొని తీసుకొని కంప్లీట్. వీళ్ళు ఓఆర్ఆర్ ఎక్కారనుకోండి, రాజనగర్ సైడ్ పోతేనేమో ఇటు మేడ్చల్ సైడ్ వీళ్ళని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఇదంతా అమ్మేసి వాళ్ళు ఒక బండి ఒక దగ్గర అబాండన్ చేసేస్తారు. అట్లా మన దగ్గర రెండు కేసులు అయినాయి, రెండు కేసులు డిటెక్ట్ చేశాం. లీడ్ ఎక్కడ వచ్చిందంట? లీడ్ టెక్నికల్ లీడ్స్ ఎవరో వాళ్ళు ఏదో ఒకటి వదిలిపెడతారు కదా, క్రైమ్ జరిగిన లీడ్ టెక్నికల్ లీడ్. ఇంకే గుర్తున్నాయి పటాన్చర్లు? అది బిజీ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, రెగ్యులర్గా మీరు అన్నట్టు వైట్ కలర్ అఫెన్సెస్ అది ఇది, సైబర్ క్రైమ్. నారాయణ కాలేజ్ ఇష్యూ ఒకటి అయింది కదండి? అది ఇష్యూ నేను లేను, దాని తర్వాత వచ్చాను. నారాయణ కాలేజ్ ఏమో బానూరు, బానూరు ఏరియాలో ఉంటుంది, నేను లేను. అప్పుడు బానూరులో వెళ్ళాను, ఇక్కడ కానిస్టేబుల్ సమ్ స్ట్రెచర్ దాన్ని. పటాన్చర్లో మీరు పనిచేసిన సమయంలో కరోనా వచ్చింది. అవును, కరోనా టైంలో మీరు పబ్లిక్ ఏం సర్వీస్ చేశారు? నిజంగా కూడా టఫెస్ట్ జాబ్ అప్పుడు కరోనా టైంలో. పోలీస్ చాలా ఫ్రంట్ లైన్లో ఉందా, రోడ్డు మీద పోయే వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ లేకుండా, నడిచిపోయే వాళ్ళు ఉండేవాళ్ళు, టైంకి ఫుడ్ లేకుండా. ఆ టైంలో మన ఫోర్స్ కూడా చాలా ట్రబుల్స్ ఫేస్ చేసింది. ఎంటైర్ పోలీస్ స్టేషన్ ఎఫెక్ట్ అయినాం మేము కరోనా, మొత్తం పోలీస్ స్టేషన్ అంతా ఎఫెక్ట్ అయినాం, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఒకరో ఇద్దరు కానిస్టేబుల్ తోటి పోలీస్ స్టేషన్ అంతా నడిచింది ఆ టైంలో, బాగా గుర్తు. పబ్లిక్ అయితే వాళ్ళని ముట్టుకోవటానికి బంధువులు కూడా దగ్గర పోరు, కానీ రోడ్డు మీద పోయే వాళ్ళకు ఫుడ్ ఫెసిలిటేషన్స్ ఇవన్నీ కూడా కల్పించేవాళ్ళం. అంటే మీకు సర్వీస్ బాగా ఎక్స్పీరియన్స్ ఏంది? ఎక్స్పీరియన్స్. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారండి? పటాన్చర్ నుంచి ప్రమోషన్, డిఎస్పి సైబర్ సెక్యూరిటీ బ్యూరో. మీ పోస్ట్ ఏంటి ఇక్కడ? ఇక్కడ నేను డిఎస్పి డి4సి. డి4సి అంటే డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్. అంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మీ కంట్రోల్ ఉంటుంది సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్, స్ట్రెంత్ కంట్రోల్ కాదు. ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది తెలంగాణ స్టేట్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కింద పనిచేస్తాం. సైబర్ సెక్యూరిటీ బ్యూరో సెటప్ ఎట్లా ఉంటుందంటే, అక్కడేమో హెడ్ ఆఫీసు మన సిటీ కమాండ్ కంట్రోల్లో ఉంటుంది, డైరెక్టర్, ఇద్దరు ఎస్పీలు అండ్ సెటప్ ఉంటుంది. డిస్ట్రిక్ట్స్లో 6 అదర్ దెన్ ట్రై కమిషనరేట్స్, 6 కమిషనరేట్స్ ఉంటాయి. 6 కమిషనరేట్లో సిసిపిఎస్లు ఉన్నాయి. డిస్ట్రిక్ట్స్లో డి4సి సెంటర్స్ ఉన్నాయి. డి4సిలో నేను డిఎస్పీగా ఉన్నాను, ఇన్స్పెక్టర్ గారు ఇంకా ఇతర సిబ్బంది ఉంటారు ఇక్కడ. ఓకే, ఇక్కడ జరిగే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏమేమి నమోదవుతున్నాయి, ఏమేమి కోఆర్డినేషన్ చేయాలి, మేమేమి వాళ్ళకి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలి, మేము వాళ్ళకి ఏమి ఇన్పుట్ ఇవ్వాలి, లీడ్ ఏమి ఇవ్వాలి, వాళ్ళకి అన్ని సలహాలు డి4సి నుంచి ఎస్పీ గారి కోఆర్డినేషన్ తోటి ఇస్తుంటాం. సార్, మామూలు క్రైమ్ అనుకోండి, ట్రెడిషనల్ క్రైమ్ అనగానే ఫలానా వాడు తెలుస్తుంది. సైబర్ క్రైమ్ అనేది వీడు ఎక్యూజ్డ్ నోన్ కాదు, దీన్ని కంప్లీట్గా టెక్నాలజీ మీద వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కూడా పట్టుకోవడం కష్టం, పట్టుకున్న తర్వాత కూడా రికవర్ ఇంకా కష్టం. ఇంత హడిల్స్ ఉన్నప్పుడు ఎలాగ ఇష్యూ షార్ట్అవుట్ చేసుకెళ్తుంటారు? సైబర్ క్రైమ్ మీరన్నట్టు ఇప్పుడు క్వశ్చన్లో ఉన్నది ఆన్సర్లో ఉంది, మీరు వేసిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు దీనికంటే ముందు ఏం చెప్పాలంటే, నేను సైబర్ క్రైమ్ గురించి అంటే ఎంఓ గురించి మన తర్వాత వెళ్తాం, ఇందులో కొంచెం డిస్కస్ చేద్దాం. సైబర్ క్రైమ్ ఎంఓ చెప్పట్లేదు, సైబర్ క్రైమ్ గురించి చెప్పాలంటే ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఎంత అవుతుంది వరల్డ్ వైడ్గా ఇండియాలో స్టేట్లో అనేది తెలుసుకోవట్లేదు. విక్టిమ్స్ నేను ఒక్కనే, నా దగ్గర నుంచి ఒకటే డబ్బులు పోయినాయి అన్నట్టుంది. ఇది వరల్డ్ వైడ్గా లార్జెస్ట్ ఎకానమీ ఉన్న కంట్రీ ఏముంది? అమెరికా ఉంది. లార్జెస్ట్ జీడిపి ఉన్న కంట్రీ అమెరికా ఉంది. $21 trillion అమెరికా జీడిపి ఉంది. సెకండ్ చైనా ఉంది, $18 trillion ఉంది. థర్డ్ లార్జెస్ట్ జర్మనీ ఉంది, అది $6 trillion అయితే. కానీ దీనికి వీటికి మధ్యలో సైబర్ క్రిమినల్స్ పర్ యానం $8 to $9 trillion కొల్లగొడుతున్నారు. $8 to $9 trillion కొల్లగొడుతున్నారు, అంటే థర్డ్ జీడిపిలో ఉంది సైబర్ క్రిమినల్స్, అంత సంపాదిస్తున్నారు.
అంటే ఇక్కడ ఇండియాకు వచ్చేసరికి ఇండియాలో ప్రతిరోజు 40-45-40 కోట్లు కొల్లగొడుతున్నారు. మన తెలంగాణకు వచ్చేసరికి యావరేజ్లో రెగ్యులర్గా చూస్తుంటాము డిఎస్ఆర్ 3-4 up to 5 crores లాస్ లాస్ అవుతుంది పర్ డే. మీరు అన్నట్టు సైబర్ క్రైము టెక్నాలజీ ఇంత లేదు, దొంగలు దొరకట్లేరు, వాళ్ళ నేరస్తులు దొరకట్లేరు అనేదాన్ని ఎస్ఓపీస్ ఫాలో అవుతాం మేము. ప్రతి దాంట్లో ఒకటి దొంగ ఎవరో తెలియదు, కానీ ఏమేమి హ్యాండిల్స్ యూజ్ చేశాడో మనకు ఐడియా అవుతుందిగా. సోషల్ మీడియా వాడుతున్నాడా అండ్ ఫోన్ నెంబర్ వాడుతున్నాడా, బ్యాంక్ అకౌంట్ వాడుతున్నాడా, ఈ టూల్స్ ఈ హ్యాండిల్స్ని పట్టుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దాని ప్రకారంగా వాళ్ళని ఖచ్చితంగా పట్టుకునేటట్టు ఆబ్వియస్లీ పోలీసు పట్టుకోవటానికే చూస్తారు. తెలంగాణ అయితే ఫార్ బెటర్ ఉన్నది, బెటర్ ఉన్నది అన్ని స్టేట్స్లో ఫార్ బెటర్ ఉన్నది. డిటెక్ట్ అయితే అవుతున్నాయి కేసెస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫామ్ అయిన తర్వాత ఎక్కువగా కేసెస్ డిటెక్ట్ అవుతాయి. సాధారణంగా సైబర్ క్రైమ్ అనేది 1997లో స్టార్ట్ అయింది, ఆన్లైన్ ఫ్రాడ్, నైజీరియన్ ఫ్రాడ్, వాడు ఏదో దొంగ నోట్లు ఇస్తానని ఒక బండిలు తీసుకురావడం, అవన్నీ పోయి ఇప్పుడు క్రైమ్ పెరిగింది, సైబర్ క్రైమ్ ఉంది. లేటెస్ట్ ఎంఓస్ ఏమి ఉన్నాయండి? ఫెడెక్స్ ఉందా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉందా, ఫిషింగ్ లింక్స్ పంపిస్తున్నాడా, నోడ్ కాల్స్ చేస్తున్నాడా, రకరకాలు చేస్తున్నాడు, ఎక్కువ ఏ ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతున్నాయి? ఇప్పుడైతే మీరు చెప్పిన పాత ఎంఓస్ కంటిన్యూ చేయట్లేరు, ఎక్కువగా డబ్బు తీసుకోవాలి. అక్కడ ఏంది, ఆ జామ్తారా సినిమాలో చూసినట్టు ఓటీపీ అడగటం, మేము బ్యాంక్ అఫీషియల్స్ మాట్లాడుతున్నాం ఓటీపీ అడగటం, అది తక్కువ తక్కువ అమౌంట్లో 20,000, 10,000, 5,000 up to 50,000 వరకు కొట్టేవాళ్ళు. రెండు, వాళ్ళు కూడా ఇప్పుడు కాల్ సెంటర్స్ పెట్టారు సైబర్ క్రిమినల్స్ కూడా, వాళ్ళు కూడా సెటప్ కార్పొరేట్ స్టైల్లో మానిటర్ చేస్తున్నారు కాబట్టి డబ్బు ఎక్కువ సంపాదించాలి, వాళ్లకు శాలరీస్ పేమెంట్ ఉన్నాయి, వాళ్ళంతా చేయాలి కాబట్టి ఈ దాంతో సరిపోవట్లేదు. టార్గెటెడ్ పర్సన్స్, ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. దాన్ని చేయాలంటే ఈ ఓటీపీలు చెప్పి ఇట్లాంటివి అయితే సరిపోదు. అందుకనే ట్రెండింగ్ ఎక్కువ ఎక్కడ లక్షల్లో కొట్టాలి, కోట్ల వరకు వెళ్ళిపోవాలి అనేది చూసి మీరు చెప్పిన ఫెడెక్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడు, బిజినెస్ ఫ్రాడు, ట్రేడింగు, స్టాక్ ట్రేడింగు మెలకువలు చెప్పటం, స్టాక్ ట్రేడింగ్లో భాగస్వామ్యం చేయటం, ఇది ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది. ఈ లోన్ది కూడా మళ్ళీ స్టార్ట్ అయింది ఈ మధ్యన. లోన్ది కోవిడ్ టైంలో ఎక్కువగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది, లోన్ల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, అప్పుడు ఎక్కువగా ఈ లోన్ది జరిగేది. ఇప్పుడు లోన్ది కూడా మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది. సంగారెడ్డిలో ఎక్కువ ఏం కనిపిస్తుందండి, ఏ తరహా నేరకు? సంగారెడ్డిలో ఇప్పటివరకు ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఏ తరహా అనే ముందు ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు అమీన్పూరు, పటాన్చెరు, బీడిఎల్లు అప్ టు సంగారెడ్డి రూరల్ టౌన్ వరకు. ఎంప్లాయిస్ ఉన్నారు అక్కడ, ఉన్నాయి ఎంప్లాయిస్, సాఫ్ట్వేర్ ఐదర్ ప్రైవేట్, ఇన్కమ్ గ్రూప్స్ ఉన్నాయి, ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ సంగారెడ్డిలో. కాబట్టి ఆబ్వియస్లీ క్రిమినల్స్ టార్గెట్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డబ్బులు ఉన్నాయి కాబట్టి, అండ్ స్టాక్ ట్రేడింగ్ డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఫెడెక్స్ భయంతో డబ్బులు ఉన్న వాళ్ళని భయపెట్టడం చేయటం, ఈ ట్రెండింగే అవుతుంది. మీరు అన్నట్టు ఆ ఓటీపీ ఫ్రాడు, కేవైసీ ఇవన్నీ కూడా ఒక 1 ఇయర్ బ్యాక్ అయిపోయినాయి, ఇవి నడుస్తున్నాయి. సార్ ఫస్ట్ ఫెడెక్స్ వాటి ఎలాగ కాల్ చేస్తారు, వాడు ఏ విధంగా మోసం చేస్తాడు, మనం ఆ మోసంలో పడిపోకుండా ఏం చేయాలి? ఫెడెక్స్ అనేది ఒక కొరియర్ సంస్థ, ఇంటర్నేషనల్లో ఉన్న ఒక ప్రముఖమైన కొరియర్ సంస్థ. సో అందరికి తెలిసింది అది. ఇక్కడ ఒక 2-3 రకాలు ఉన్నాయి ఇందులో. ఒకటేమో ఫెడెక్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం మేము, ఫెడెక్స్ కంపెనీ మీద రైడ్ అయింది, నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు రైడ్ చేశారు, అన్నీ చెక్ చేసినారు, అందులో ఈ ఒక పార్సిల్లో కాంట్రబ్యాండ్ దొరికింది, ఉంది, అది ఎండిఎంఏ అని ఒక ఐటమ్ ఉంది, లేదంటే గంజాయి ఉంది, లేకుంటే హెరాయిన్, కొకైన్ ఇది ఉందని చెప్పేసి మాకు వాళ్ళు చెప్పినారు. మీకు వచ్చింది ఇది, దీని మీద మీ ఫోన్ నెంబర్ ఉంది, మీ ఆధార్ నెంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి అని కాల్ చేస్తారు. కాల్ చేయగానే ఇతను ప్యానిక్ అవుతాడు, ఇది ఒకటి. లేదు, ఫెడెక్స్ కొరియర్ ఇక్కడ మీకు పార్సిల్ వచ్చింది, ముంబై ఎయిర్పోర్ట్లో మేము పట్టుకున్నాము, మేము కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నాం, పట్టుకున్నాము, యూ విల్ గెట్ కాల్ ఫ్రమ్ సూన్ ఫ్రమ్ ఈడీ అండ్ సిబిఐ వస్తుంది మీరు అని చెప్తారు. ఎమ్మటే వీళ్ళు పెట్టేయగానే ఒక కాల్ వస్తుంది, మేము సిబిఐ మాట్లాడుతున్నాము, ఇక్కడ ముంబైకి ఎయిర్పోర్ట్కి మీ పార్సిల్ వచ్చింది, దీంట్లో డ్రగ్స్ ఉంది, నిషిద్ధ పదార్థం ఉంది అని చెప్పేసి వాళ్ళకి కాల్ వస్తాయి.
యు ఆర్ అండర్ డిజిటల్ అరెస్ట్. నువ్వు డిజిటల్ అరెస్ట్లు ఉన్నావు, నువ్వు మా కంట్రోల్లో ఉన్నావు. ఆ రూమ్ని నువ్వు వదిలిపెట్టిపోవద్దు. ఏదన్నా మాకు కావాల్సిన డేటా ఇవ్వాలి. మీ బ్యాంక్ స్టేట్మెంట్ షేర్ చేయమంటాడు, మీ ఆధార్ షేర్ చేయమంటాడు, మీ పాన్, ఇంకా అందులో మీ కొన్ని పాస్పోర్ట్స్ ఉన్నాయి, కొన్ని ఏటీఎం కార్డులు ఉన్నాయి, కొన్ని పాన్ నెంబర్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది, ఇవన్నీ స్టేట్మెంట్స్ అని చెప్పి మన నుంచి సగం డేటా తీసుకుంటాడు. మన రూమ్ నుంచి వెళ్ళనియాడు విక్టిమ్ని, రూమ్ నుంచి వెళ్ళకుండా దాంట్లోనే పెట్టి ఒక రకమైన భయానికి గురి చేస్తారు. అది నిజమేనేమో, మీరు ఇమీడియట్ రావాలి, ముంబైకి రావాలని కూడా వాళ్ళు చెప్తారు. వీళ్ళు రావడానికి కూడా రెడీ అవుతారు. అంతా కాకుండా మేము కొంత వెసులుబాటు టైం కల్పిస్తాం. ఇంత అమౌంట్ డిమాండ్ చేస్తాడు, 10 లక్షలు 20 లక్షలు స్టార్ట్ చేస్తారు. ఉన్న వాళ్ళు అయితే ఇచ్చుకున్నవి చాలా మంది ఉన్నాయి. రీసెంట్గా 50 లాక్స్ 1 క్రోర్ కూడా ఇచ్చి ఒక విక్టిమ్ అయితే బ్యాంకుకు పోయి కూడా డ్రా చేసి కూడా, సారీ, బ్యాంకుకు పోయి ఆర్టీజీఎస్ చేసి వచ్చి రూమ్లోకి వచ్చి ఆలోచించి ఇది దిస్ ఇస్ ఎ ఫ్రాడ్ అని 1930 కాల్ చేయటం. 1 కోటి రూపాయలు ఎగ్జాక్ట్లీ ఇంటాక్ట్గా ఆగిపోయినాయి. హైదరాబాద్ సిటీ బ్యూరో చాలా నైట్ అంతా పనిచేశారు. దాంట్లో అక్కడ హోల్డ్ కావటం జరిగింది, రీఫండింగ్ కూడా కావటం జరిగింది. కొంతమంది ఎమ్మటే వాళ్ళు అవగాహనకు వచ్చి మనం విక్టిమైజ్ అయ్యామంటే ఏమంటే కాల్ చేస్తారు, లేకుంటే విక్టిమైజ్ అయిపోతున్నారు. ఇది ఒక ఫెడెక్స్ స్కామ్లో అయితే ఇదే జరుగుతుంది సార్. అటువంటి కాల్స్ వచ్చినప్పుడు మనం ఎలా దాని నుంచి బయటపడాలి? అసలు మనకి సంబంధం లేదు అది. యాక్చువల్గా దీంట్లో మనం ఎక్కడ కొరియర్కి మనకు రావట్లేదని తెలుసు, మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఫెయిర్ ఉన్నాయని తెలుసు. ఒక భయపడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసైతే అట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు ఒక ఎవరికైనా తెలిసిన వాళ్ళకి పెట్టేసేయాలి. వాళ్ళు ఎంత పెడతారంటే ఇప్పుడు ఇమీడియట్లీ వీడియో కాల్కి రమ్మంటారు, స్కైప్ డౌన్లోడ్ చేసుకోమంటారు, స్కైప్ లేదంటే స్కైప్ డౌన్లోడ్ చేసుకుంటారు. అంటే నేను ప్రెషర్ పెడుతున్నారు. పోలీస్ అయితే అంత ప్రెషర్ పెట్టదు. ఈడీ కానీ, పోలీస్ కానీ, సిబిఐ కానీ, నార్కోటిక్ బ్యూరో కానీ, డిఆర్ఐస్ కానీ ఎవ్వరు ప్రెషర్ పెట్టరు. ఒకటి ఆలోచించాలి, కామన్ సెన్స్ ఉపయోగించాలి. ఆ టైంలో ప్యానిక్ కావద్దు. ఒకటి ఒక 2 నిమిషాలు సరిపోతుంది ఇది ఫేక్ కాల్ అని తెలుసుకోవటం. అంతే, జాగ్రత్తగా ఉండాలి అంతే. మీరు ఇందాక చెప్తున్నట్లుగా మన ఫోన్ నెంబర్లు, మన ఆధార్ నెంబర్లు, పాన్ నెంబర్లు అడిగి తీసుకుంటుంటాడు కదా, అంటే వాడు మన ద్వారా చెప్పించుకుంటాడా లేదు మన డేటా ఆల్రెడీ వాడి దగ్గర ఉంటుందా? మన డేటా 2-3 రకాలుగా ప్రైవేట్ వెబ్సైట్లలో దొరుకుతుంది. మనం ఇచ్చే డేటా ఉంటుంది, షాపింగ్ మాల్స్లో కానీ ఉంటుంది, ఇంటర్నెట్లో ఏదైనా మనం ఎన్రోల్ అయ్యేటప్పుడు మనం మన డేటా అంతా ఇస్తాము. మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎన్రోల్ అయ్యేటప్పుడు, సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు డేటా ఇస్తాం. ఇంకా పోతే కొన్నిసార్లు మనం ఇచ్చిన డేటాను స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, ఆ స్టార్టప్ కంపెనీస్లో కూడా తీసుకుంటారు. ఆ స్టార్టప్ కంపెనీస్ కొన్ని రోజులకు మూసేస్తారు. డేటా డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్లో వెబ్సైట్లకు పోయి అది డార్క్ వెబ్సైట్లకు కూడా పోతుంది ఇప్పుడు. సో డేటా మనం ఇచ్చేదే, మనం తీసుకునేదే వాళ్ళకి, మనకు తెలియకుండా ఇస్తున్నాం. ఈవెన్ షాపింగ్ మాల్ కూడా పోతే అది ఎంత రాసిన దాకా మనకు బిల్ చేయడు, అవసరం లేదంటే కూడా ఇన్సిస్ట్ చేస్తాడు. సార్ ఒకటి ఫెడెక్స్ చెప్పారు, ఇంకా ఇంకొక తరహా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చెప్పండి. జాబ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. వీటిలో జాబ్ ఫ్రాడ్ అయితేనేమో పార్ట్ టైం జాబ్ కావాలా మీకు, మీరు పని చేస్తున్నా పర్లేదు, ఏదైనా పార్ట్ టైం జాబ్ రోజుకి 4 నుంచి 5 వేలు సంపాదించవచ్చు అంటారు పార్ట్ టైం జాబ్. ఇది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇవి హోస్ట్ అయి ఉంటాయి. వాళ్ళు దాన్ని నథింగ్ బట్ ఇది ఫిషింగే, వేస్తాడు. వేసినా ఎవరన్నా దొరికినోడు దొరుకుతాడు. 1000లో 1 లక్షల్లో చూసినా విక్టిమ్ 1-3 చాలు వాళ్ళకి. చూసినప్పుడు ఆ క్లిక్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేయగానే ఈయనని వాట్సాప్కో టెలిగ్రామ్కో అది టర్న్ చేసేస్తారు. దాంట్లో ఒక 200-300 మంది గ్రూప్లో యాడ్ అయి ఉంటారు ఆల్రెడీ. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్ ఇన్ దట్ గ్రూప్, వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ. ఆ గ్రూప్లో వేరే వేరే వాళ్ళందరూ చాటింగ్ చేస్తుంటారు, నేను ఈరోజు ఇంత సంపాదించిన, అంత సంపాదించిన, ఇతనికి ఏదో సంథింగ్ జరుగుతుంది అక్కడ అనుకుంటాడు. ఇతనికి దాంట్లో మెసేజ్ వస్తుంది, హాయ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అంటుంది. ఐ నీడ్ ఏ పార్ట్ టైం జాబ్ యాజ్ పర్ ఆ లింకులో చూపించినట్టు అని ఈయన అంటాడు. ఓకే, ఫస్ట్ మీరు ఒక పార్ట్ టైం జాబ్ అంటే ఒక లింక్ ఇస్తారు, దాంట్లో రివ్యూస్ రాయండి, రేటింగ్ ఇవ్వండి, ఏదో స్టార్ హోటల్స్కో లేకుంటే ఏదైనా కంపెనీకో అడుగుతారు. నేను అంతా చేస్తుంటాడు. చేసినాక ఈయనకు ఒక డిజిటల్ వ్యాలెట్ అకౌంట్ క్రియేట్ అయి ఉంటుంది. ఈ అకౌంట్లకి అతను పని చేసినందుకు, ఇన్ని లైకులు చేసినందుకు, ఇంత దాన్ని రివ్యూస్ రాసినందుకు ఇతనికి
400 500 ఆ రోజు 2-3 వేలు వేస్తారు. ఇతను విత్డ్రా కూడా చేసుకుంటాడు. ఒకరోజు నేను ఇంత సంపాదించిన, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా కూడా ఇది దానికంటే ఎక్కువ ఇక్కడ సంపాదిస్తున్నా అని చెప్పేసి దీంట్లో వెళ్తాడు. ఒక 2-3 డేస్ తర్వాత ఇప్పుడు ఎవరైతే దాంట్లో ఆ గ్రూప్లో మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ ఎవరు ఉండరాడా, ఈయనలాగా ఒక 4-5 విక్టిమ్స్ ఉంటారు. వాళ్ళంతా కూడా ఎవరైతే ఆ వాట్సాప్ గ్రూప్ నడుపుతున్నాడో వాళ్ళే నెంబర్లు. అద్భుతం అమోఘం అని చెప్పేసి దాంట్లో నేను ఎన్ని సంపాదించిన అన్ని సంపాదించిన అని చెప్పేసి పోస్ట్ చేస్తుంటారు, నమ్ముతారు. దాని తర్వాత అలా సడన్ ఒక 2-3 డేస్కి మీరు ఇన్వెస్ట్ చేయండి బాగుంటుంది అని చెప్తారు. ఇది ఇన్వెస్ట్మెంట్ దాంట్లోకి ఇన్వెస్ట్మెంట్లోకి లాగుతారు మెల్లగా మెల్లగా ఒక 10,000 5,000తో స్టార్ట్ చేసి ఇది వాళ్ళకి విత్డ్రా చేసుకోవటానికి జిఎస్టీ అని ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ తర్వాత ఇంకా గవర్నమెంటు ఇది ఉంది ఇది మొత్తం మీద అదొక ట్రాప్లో పెట్టి వాళ్ళని ఇటు లక్షల్లోకి తీసుకుపోతారు. కొంతమంది అయితే కోట్లు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఫైనల్గా వాళ్ళు రియలైజ్ అయ్యేంతవరకు తెలియదు వాళ్ళు ఆ ట్రాప్లు ఉన్నారని. వాళ్ళు ఎవరికి చెప్పుకోరు కూడా. ఇదే ప్రాబ్లం ఏంటంటే చెప్పుకుంటే వాళ్ళు మన పక్కో లేడ సంపాదిస్తారు అన్నట్టు ఉంది. రీసెంట్గా చూసిన క్రైమ్స్ అన్నీ కూడా మామూలుగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కార్పొరేట్ వాళ్ళు, డాక్టర్సు, ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలు వీళ్ళే ఎక్కువ కోల్పోతున్నారు. హై ఇన్కమ్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. మళ్ళీ సాఫ్ట్వేర్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు సైబర్ సెక్యూరిటీకి ధీటుగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, డాష్బోర్డ్లు చేసేవాళ్ళు వాళ్ళే, యాప్లు చేసేవాళ్ళు వాళ్ళే, వెబ్సైట్లు క్రియేట్ చేసేవాళ్ళు వాళ్ళే, అవసరమైతే సైబర్ సెక్యూరిటీకి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలని మొత్తం చెప్పగలిగిన వాళ్ళు వాళ్ళే ఎక్కువగా మోసపోతారు. మన దగ్గర నిన్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటున్నాడు, ఇట్లా ఎన్ని రోజులు సంపాదిస్తాం సార్, ఇదేదో బాగుందని అందులో పెట్టాను, హ్యూజ్ అమౌంట్ ఈ లాస్. అంటే ఆయనకు తెలియదు ఇది జెన్యూన్ అని అనుకొని పెట్టాడు. అంటే దీంట్లో ఆశపడటం, తొందరపాటు, భయము, ఎన్ని రకాలుగా అన్ని రకాలని వాళ్ళు వాడుకొని సైబర్ క్రిమినల్స్ వీళ్ళని టార్గెట్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా నష్టపోతున్నారు. ఈ ట్యాక్స్లు అని అదే విత్డ్రాయల్స్కి ఆ డిజిటల్ వ్యాలెట్లో డబ్బులు కనపడుతుంటే విత్డ్రా చేసుకోవాలి. ఆ తరహా మోసాలకు మనం పడకుండాంటే దాని రెమెడీ ఉత్తర రావుగా సార్. డబ్బులు ఊరికేనే రావు కదా. డబ్బులు వస్తున్నాయంటేనే మనం అప్లికేషన్ పెట్టకుంటేనే ఉద్యోగం వస్తుంది ఇక్కడ. నువ్వు ఎక్కడ పెట్టలేదు, నువ్వు Naukri.com ఎక్కడో పెట్టింది కూడా లేదు, నువ్వు అప్లికేషన్ పెట్టావు అంటాడు, తీసుకుంటాడు. అంటే దీనికి మోసపోకుండా ఉండాలంటే ప్రికాషన్స్ వాళ్ళలో వాళ్ళకే, మనము ఎక్కువ సంపాదించవద్దు తప్పుడు మార్గాల్లో. ఇవంతా షార్ట్కట్స్, షార్ట్కట్ కదా, ఈజీ ఎర్నింగ్ మనీస్. దీంట్లో ఇది ఇదంతా ఫ్రాడ్ ఉంది ఫేక్ అని అంచనా వేసుకోగలుగుతారు వాళ్ళు. అదే ఈజీ మనీ అత్యాశతోటే జరుగుతున్నాయి లేదా జెన్యున్ అని నమ్ముతారు కొన్ని, అట్లా కూడా మోసపోతున్నారు. కాకుండా ఒక లెవెల్కి వెళ్ళినాక నీకు వ్యాలెట్లో కనిపిస్తుంది క్లియర్గా, 20 లక్షలు 50 లక్షలు నీకు చూపిస్తుంది, నువ్వు 5 రూపాయలు విత్డ్రా చేయలేనప్పుడు ఎందుకది నువ్వు ఎందుకు రియలైజ్ కావట్లేవు? సో ఎప్పుడు కూడా మనం చాలా ఇట్లాంటివన్నీ ఇంత వైడ్ పబ్లిసిటీ ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది, బ్యూరో ఇస్తుంది, వేరేస్ ఎన్జిఓస్ ఇస్తున్నారు, కార్పొరేట్ సెక్టర్ అందరు ఇస్తున్నారు, ఇచ్చినా మోసపోతున్నారు. సార్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ తర్వాత ఇంకొక తరహా మోసం జరుగుతుంటుంది. అదే ఇప్పుడు ఇవన్నీ హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళని పెడతారు. ఏది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఫెడెక్స్, జాబ్ ఫ్రాడ్, ఇవన్నీ కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్న డేటా అంతా తీసుకొని 10 లాక్స్ ఏవో ఎవడుకున్నాయి అవి కూడా టార్గెట్ చేస్తారు. అదే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ఏపీకే ఫైల్ పంపటం, క్యూఆర్ కోడ్ బ్యాంకులు పంపిస్తుంటాయి. అంటే ఏపీకే ఫైల్ అని బ్యాంక్స్ పంపవు. ఏ బ్యాంకు కానీ ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆఫీషియల్స్ కానీ ఏపీకే ఫైల్స్ పంపవు. ఇప్పుడు జరిగేది ఏంటంటే ట్రెండింగ్ క్రైమ్ తీసుకుంటారు వాళ్ళు, ట్రెండింగ్ సబ్జెక్ట్ తీసుకుంటారు. సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారు, ఏదైతే ట్రెండ్ నడుస్తుంది, రుణమాఫీ నడుస్తుంది మన రుణమాఫీ టైంలో బ్యాంకు రుణమాఫీ ఇస్తుంది, గవర్నమెంట్ రుణమాఫీ ప్రకటించింది, బ్యాంకు వస్తాయి. ఆ టైంలో గవర్నమెంట్ ఆఫీషియల్స్ అడిగినట్టు, బ్యాంక్స్ అడిగినట్టు ఒకటి ఫైల్ పంపిస్తారు, ఏపీకే ఫైల్ పంపుతారు. రీసెంట్గా యూనియన్ బ్యాంక్ అని, ఎస్బీఐ బ్యాంక్ అని చెప్పేసి రైతులకి, రైతులే కాదు అందరికి పోతాయి మెసేజ్, ఒకరికి ఒక ఫైల్ ఏం చేస్తుంది అడి ఒక కస్టమర్ ఒక క్లయింట్కి పంపిస్తారు, ఒక ఎవరో ఫోన్ ఉన్నవాడికి పంపిస్తారు. పంపగానే అతను ఏం చేస్తాడు, ఇది రుణమాఫీ సంబంధించిందని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఈయన వాట్సాప్ నుంచి మెసేజ్లు ఆయన గ్రూప్లో, ఆయన లింకులో, ఆయన కాంటాక్ట్లో ఎన్ని ఉంటే అన్నిటికీ ఆ ఏపీకే ఫైల్ వెళ్ళిపోతుంది. ఈయన వాట్సాప్ అది డీయాక్టివేట్ అయిపోతుంది, నడవదు. దీంతో ఏంది ఈయన ఫోన్ వాళ్ళే
కంట్రోల్ వెళ్ళిపోవటం, వీళ్ళ యూపీఐ ఐడీస్ కానీ అవి కానీ దొరికిపోవటం, వీళ్ళ పాస్వర్డ్లు దొరికిపోవటం, ఇట్లా అందరికి వెళ్ళిపోతాయి. ట్రెండింగ్ ఏది ఉంటే దాన్ని ఆ సబ్జెక్ట్ని పట్టుకొని ప్రధానమంత్రి కిసాన్ యోజన ఇది ఒకటి. రీసెంట్గా ప్రజావాణిలో కంప్లైంట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు డేటా తీసుకొని వాళ్ళకు కూడా పంపటం స్టేటస్ దాని గురించి. ఏపీకే ఫైల్ అనేది ఏపీకే ఫైల్ అంటేనే అనాథరైజ్డ్ ఫైల్ మనకు తెలియంది, దాన్ని క్లిక్ చేయొద్దు, దాన్ని క్లిక్ చేసినా దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, దాన్ని చేస్తే మన ఫోన్ వాళ్ళ కంట్రోల్కి పోతుంది. ఓకే, ఏపీకే ఫైల్. ఏపీకే ఫైల్ నెక్స్ట్ డూడ్ కాల్స్ వస్తుంటాయి, సడన్గా వీడియో కాల్ వస్తుంది. న్యూడ్ కాల్స్ వీడియో కాల్ ఆన్ చేయగానే ఒక లేడీ నుంచి మాట్లాడుతుంటారు, ఒక 10 నిమిషాల తర్వాత పోలీసులను ఫోన్ చేస్తుంటారు. నిజమే అంటారు అది, అది ఫాల్స్ అంటారు? 100% జరుగుతుంది ఆ క్రైమ్. న్యూడ్ కాల్స్లో ఎట్లుంటుంది అంటే రెండు రకాలు ఉంటాయి. వీళ్ళు విక్టిమ్స్ ఎక్కువగా ఫోన్ సైట్స్ బ్రౌజ్ చేస్తుంటారు, ఆ డేటా కూడా వీళ్ళు ఏమేమి బ్రౌజ్ చేస్తున్నారు ఎవరెవరు అని చెప్పేసి తీసుకొని అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేయటం. రెండోది నార్మల్గా ఫోన్ నెంబర్ల మీద కాల్ వచ్చేస్తుంది, వీడియో కాల్ వస్తుంది, డైరెక్ట్ వీడియో కాలే వస్తుంది. ఆ వీడియో కాల్ వచ్చినప్పుడు వీళ్ళు ఆన్ చేస్తారు, ఆ నెంబర్లు కూడా తీసుకుంటారు వాళ్ళు. లేడీస్కి అయితే జెంట్స్, జెంట్స్కి అయితే లేడీస్, ఇట్లా జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ మేల్. ఇందులో లేడీస్ నుంచి వచ్చినట్టు ఒక కాల్ వస్తుంది, ఈయన ఆన్సర్ చేస్తాడు, మాట్లాడుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత మెల్లమెల్లగా ఫస్ట్ దీంట్లో వాట్సాప్ మెసేజ్, టెలిగ్రామ్ మెసేజ్ వస్తుంది, హాయ్ హౌ ఆర్ యూ. చాట్ చేసిన తర్వాత లెట్స్ చాట్ అని ఆ దాంట్లోకి తీసుకెళ్తారు పిల్లను, సెక్సువల్గా పోదాం అని చెప్పేసి ఆ మూడ్లోకి తీసుకోవచ్చు. తీసుకుపోగానే వీళ్ళు ఓకే అని చెప్పేసి అంటారు. వీడియో కాల్ వస్తే డైరెక్ట్ వచ్చినవి ఉంటాయి, ఇట్లా చాట్ చేసినవి ఉంటాయి. వీళ్ళు తర్వాత అడ్రస్ గమ్మంటారు, వీళ్ళను చేస్తారు. చేసిన తర్వాత అవతల వాళ్ళు ఏదో ఫోన్ సైట్లో ఉన్న వీడియోని పెడతారు వీళ్ళకు. వాళ్ళేమీ డైరెక్ట్ అడ్రస్ గారు ఫోన్ సైట్లో ఉన్నవి తీసుకొచ్చి వీళ్ళకి పెడతారు. పెట్టగానే వీళ్ళు అడ్రస్ అవుతారు, అడ్రస్ అయ్యి వీళ్ళు ఆ టెంప్ట్లో వెళ్ళిపోతారు. అది వాళ్ళు వీడియో చేస్తారు, వీడియో రికార్డ్ చేసి అది కట్ అయిన తర్వాత వీడియో ఇతనికే పంపుతారు. పంపేసేసి బి అలర్ట్, నేను ఇది నువ్వు డబ్బులు ఇవ్వకుంటే నేను నీ ఫ్రెండ్స్కి నీ రిలేటివ్స్కి, ఈయనదంతా ఉంటుంది ఆల్రెడీ చాట్లో, ఈయన కాంటాక్ట్స్ అన్నీ ఎలా అయి ఉంటాయి, అన్నీ చేసి ఉంటుంది. సో వాళ్ళకి పంపటం పరువు పోద్ది అని చెప్పేసి ఉన్న కాడికి వదిలించుకుంటారు వీళ్ళు. అట్లా కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వీడియో తీసిన తర్వాత పోలీస్ అని కూడా పోలీస్ కొని ఫోన్ చేస్తుంటారు. పోలీస్ నెక్స్ట్ ఒక అమ్మాయిని నువ్వు వేధించినావు, వాళ్ళు కంప్లైంట్ చేసినారు అని చెప్పేసి పోలీస్ అని కూడా ఢిల్లీ పోలీస్, ముంబై పోలీస్, పోలీస్ కాల్ చేస్తున్నావు. ఎందుకు ఇదంతా అని చెప్పేసి అది చెప్పుకోలేని సబ్జెక్ట్ ఇది ఫస్ట్. ఎంత ఉంటే అంటే ఓడిపించుకుంటారు, కొంతమంది కంప్లైంట్ కూడా చేయరు. ఇది ఎంతవరకు అంటే దీని సూసైడల్ వరకు కూడా వెళ్ళిపోతుంది. సార్ అటువంటి వీడియో కాల్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? +92 అనేది ఎక్కువ కాల్స్ వస్తాయి. చాలా అవేర్నెస్ ఇస్తున్నారు అన్ని ఆర్గనైజేషన్స్, పోలీసు రెగ్యులర్గా అవేర్నెస్. వీడియో కాల్ వచ్చినప్పుడు వీడియో వాళ్ళు దానికి ఇన్సిస్ట్ చేస్తున్నారని తెలుసు కదా, కట్ చేయవచ్చు కదా, చేయము, టెంప్ట్ అవుతారు వీళ్ళు. అంటే వీడియో కాల్స్ వచ్చినప్పుడు నార్మల్గా చెప్పే విధానం ఏంటంటే వీడియో కాల్ కెమెరా ఆఫ్ పెట్టుకొని అటెండ్ కండి అని చెప్తారు. నేనైతే అది సజెస్ట్ చేయను, ఇల్లీగల్, దాన్ని ఎమ్మటే కట్ చేయాలి, మనకు తెలుస్తున్నప్పుడు కట్ చేయాలి. ప్రికాషన్స్ ఇట్లాంటివి ఎక్కడ కూడా మనము ఆ వెబ్సైట్లు ఉంటాయి కదా, అఫీషియల్ వెబ్సైట్ కాకుండా వేరే ప్రైవేట్ వెబ్సైట్లలో ఏమి సెర్చ్ చేయొద్దు. సెర్చ్ చేస్తే డేటా పోతుంది, డేటా పోయినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటుంది కాల్ చేస్తే. ర్యాండమ్గా వచ్చే కాల్స్ కూడా మనము ఇవన్నీ ఫేక్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ అని చెప్పేసి అర్థం చేసుకొని ఉండాలి. ఓకే, మీరు చెప్పారు 4 మోడల్ చెప్పారు, ఇంకా ఎక్కువ ట్రెండింగ్ ఏమవుతుంది? మీరు ఒక క్లాస్ పీపుల్కి చెప్పారు, మిడిల్ క్లాస్కి లోవర్ క్లాస్కి కూడా టార్గెట్ చేస్తున్నారు కదా, ఏ తరహా నేరాలు జరుగుతుంటాయి? లోవర్ క్లాసెస్ ఎక్కువ ఎఫెక్ట్ కావట్లేదు ఈ మధ్య, ఫోన్ మామూలు డమ్మీ ఫోన్ కాబట్టి కావట్లేరు. అయినా లోన్స్ తీసుకుంటారు, అందుకే మళ్ళీ ఈ మధ్య ట్రెండింగ్ లోన్స్, లోన్ యాప్ ఫ్రాడ్స్ వస్తున్నాయి. లోన్స్ తీసుకుంటారు వీళ్ళు, అవసరానికి 2000 5000 లోన్ తీసుకోవటం జరుగుతుంది. అప్పటికప్పుడు ఇన్స్టంట్ లోన్ యాప్స్ ఉంటాయి, లోన్ యాప్స్కి వెళ్తారు. లోన్ యాప్కి వెళ్ళినప్పుడు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అంతా మనం ఎలో అంటాం, పర్మిటెడ్ ఎలో, మన కాంటాక్ట్స్, మన మొత్తం డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. కొన్ని జెన్యున్ లోన్ యాప్స్ ఉంటాయి, కొన్ని జెన్యున్ ఆర్గనైజేషన్లో వాళ్ళు ఏం సఫర్ చేయరు, వీడు ఇన్ టైంలో కడతారు. కట్టని ఏముంటాయి, కట్టినా కూడా ఈ ఫేక్ లోన్ యాప్స్ వాళ్ళు నువ్వు ఇంకా ఇవ్వు, నువ్వు ఇంకా టైం ఫస్ట్ ఇవ్వటమే వాళ్ళు కట్ చేసుకొని ఇస్తారు.
అమౌంట్ 5,000 తీసుకుంటే 1,000 రూపాయలు 500 కట్ చేసుకుని ఇస్తారు ఫస్ట్. తర్వాత వీడు కావాలని సతాయించడానికి పే చేసినా కూడా ఇంకా ఎక్స్ట్రాక్షనే వాళ్ళది, వాళ్ళు సైబర్ క్రిమినల్స్ కదా, ఎట్లా ఎంత దొరికితే అంత ఒక 10 మందిలో ఇద్దరన్నీ ఇస్తారు. సో వాడిని టార్గెట్ చేయటం, నువ్వు ఇయ్యలేదనటం, మనం ఎలో చేసినప్పుడు అన్ని మన కాంటాక్ట్స్ మన ప్రొఫైల్ పిక్చరు అన్నీ. ఇంకోటి వీడియో తీసుకుంటారు, కొంత లోన్ యాప్లో లోన్ ఇచ్చేటప్పుడు మన వీడియో తీసుకుంటారు వాళ్ళు, ఆ వీడియోని మార్ఫింగ్ చేయటం, దాన్ని న్యూడ్ చేసి సర్క్యులేట్ చేస్తామని బెదిరేయటం, ఇట్లా చేసుకుంటారు. ఈ ఇది మిడిల్ క్లాస్. ఏపీకే ఫైల్స్ ఒకటి, ఓటీపీ ఫ్రాడ్స్, ఇవన్నీ మిడిల్ క్లాస్ టార్గెట్ చేసుకుంటారు. ఓఎల్ఎక్స్ ఫ్రాడు, లేకుంటే ఫేస్బుక్లో ఆర్మీ అని చెప్పేసి ఈ ఫ్రాడు మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఓకే, సైబర్ క్రిమినల్స్ బారిన మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనము అత్యాశ పోవద్దు, నెంబర్ వన్. నెంబర్ టూ, మన దాంట్లో ఉన్న ఎనీ లింక్స్ని మనం టచ్ చేయొద్దు, మనం ఓటీపీలు ఇవ్వద్దు, పాస్వర్డ్లు ఇవ్వద్దు, షేర్ చేయొద్దు. ముఖ్యంగా ఇక్కడ ఓటీపీ పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్. మనం అన్నిటికీ కూడా మొబైల్స్లో మన అదే ఓటీపీ పెడతాం, జీపేకి అదే పెడతాం, ఫోన్పేకి అదే పెడతాం, వైఫైకి అదే పెడతాం, బర్త్ డేట్ ఆఫ్ బర్త్తో పెట్టుకుంటాం, లేకుంటే 1, 2, 3, 4 ఇవి పెట్టుకుంటాం. వైఫై కూడా స్ట్రాంగ్ సెక్యూరిటీ పాస్వర్డ్లు పెట్టుకోవాలి, మల్టీ అథెంటికేషన్ ఉన్న సెక్యూరిటీ పాస్వర్డ్లు పెట్టుకోవాలి. ఎనీ లింక్, అన్వాంటెడ్ లింక్ దాన్ని టచ్ చేయటం, దాన్ని ఓపెన్ చేసి దాన్ని అన్ని మన డీటెయిల్స్ ఇవ్వటం, ఇవి ఏమవుతుందంటే ఈ మన డీటెయిల్స్ ఇవ్వగానే ఇవి వేరే వెబ్సైట్కు డైవర్ట్ అయిపోతాయి, అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. మ్యాక్సిమం మన జాగ్రత్తలో మనం ఉండాలి, అత్యాశ పోవద్దు. ఓకే సార్, క్రైమ్ జరిగింది, సైబర్ క్రైమ్ కంప్లైంట్ వస్తుంది. ఫస్ట్ కంప్లైంట్ 1930 చేయాలి కదా, చేస్తే ఇమీడియట్గా అలర్ట్ అవుతారు. అయిన తర్వాత రికవర్ అవుతుంది అంటారా? రికవర్ ఒకవేళ అయితే ఎన్ని రోజుల్లో బాధితులకు డబ్బులు వెళ్తాయి? ఎనీ క్రైమ్ జరగగానే 1930 కానీ పోర్టల్ ఉంటుంది, ఎన్సీఆర్పి పోర్టల్ www.cybercrime.gov.inలో వెబ్సైట్లోకి పోయి కంప్లైంట్ చేయటం కానీ చేయాలి. దీన్ని ఇప్పుడు ఒక క్రైమ్ జరిగినప్పుడు ఒక అఫెండరు ఒక 10 లక్షలు ఒక దగ్గర తీసుకున్నాడు, కొట్టేసినంటే ఉంచడు, 10 అకౌంట్స్లకు 1 ల్యాక్ పంపుతాడు. పంపగానే 10 ATM సెంటర్స్ దగ్గర రెడీగా ఉంటారు, అవన్నీ కరెంట్ అకౌంట్స్ పెట్టారు వాళ్ళు కూడా, చాలా వాళ్ళేమో ఎస్బీఐ అకౌంట్స్లలో లేరు, కరెంట్ అకౌంట్స్ పెట్టి 1 ల్యాక్ లిమిట్ ఉంటుంది కాబట్టి డ్రా చేస్తారు, లేదా థర్డ్ లేయర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఎంత క్రైమ్ జరిగినాక ఎంత తొందరగా విక్టీము కాల్ చేస్తారో దాన్నే 0 అవర్ అంటారు. ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ చేస్తే 1930 కాల్ చేస్తే ఆగిపోయే అవకాశాలు 90% ఉన్నాయి. అది కూడా దానికి ఇంత టైం అని చెప్పలేము. ఫస్ట్ 1 అవర్ ఇస్ ఎఫెక్టెడ్ అవర్, గోల్డెన్ అవర్. సో అందులో 10 నిమిషాలలో కూడా వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఫస్ట్ 1 అవర్లో చేస్తే మనకి రిజల్ట్ ఉంటుంది. హోల్డ్ అయితే నెక్స్ట్ అకౌంట్లలో ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేయారో అక్కడ హోల్డ్ అవుతుంది. ఈ హోల్డ్ అయిన అమౌంట్ను మళ్ళీ పోలీసు కోర్టు నుంచి వాళ్ళకి రీఫండింగ్ ఇప్పిస్తున్నారు. దాంట్లో ఇప్పుడు మా డైరెక్టర్ మేడం షికాగో వెళ్ళి మేడం వచ్చిన తర్వాత హైకోర్టు వెళ్ళి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళతోటి మాట్లాడి ఎస్ఓపీస్ ఇప్పించి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ వాళ్ళకి ఎస్ఓపి సర్క్యులేట్ చేసి 25,000 బిలో ఎవరైతే హోల్డ్ అయినాయో వాళ్ళకి వితౌట్ ఎఫ్ఐఆర్ లోక్ అదాలత్లో సెటిల్ చేయడానికి మంచి ప్రోగ్రామ్ ఇది. ఇంకా డిలే లేకుండా దానికి రీఫండింగ్ చేపిస్తున్నారు. మిగతా అయితే ఎఫ్ఐఆర్ అయ్యి చేస్తున్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ నో టైం పెడితే 100% కంప్లైంట్ చేస్తే అయిపోతుంది. ఫ్రీ చేయని అమౌంట్ మీరు బిలో 25 ఇంటూ నో లోక్ అదాలత్ నో వితౌట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేపిస్తున్నారు. అబౌవ్ 25,000 అనుకోండి, ఆ ఫ్రీ చేయని అమౌంట్ టైం ఎంత పడుతుంది అండి? ఇది మనము 1 మంత్ అయితే ఈజీగా అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇది హోల్డ్ కాగానే మనం బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవాలి. విక్టిమ్ నుంచి ఏ బ్యాంక్ అకౌంట్ పోయింది ఆ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకుంటాం. మళ్ళీ అతనికి సర్వ్ చేయాలిగా నోటీస్, నీ అకౌంట్లకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, దానికి రీజన్ ఏంది, ఎక్స్ప్లెయిన్ వితిన్ 1 వీక్, దానికి ఒక రిమైండర్ ఇవ్వాలి. ఇట్ విల్ టేక్ 15 డేస్ 20 డేస్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళు జెన్యున్ అయితేనేమో నాకు ఫలాని నుంచి వచ్చేది ఉంటే ఇచ్చినారంటారు, లేదంటే ఆన్సర్ అయ్యారు. దాని తర్వాత డ్యూ కోర్స్ మనం కోర్టులో ఫైల్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ 1 లక్ష రూపాయల అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, ఆ 1 లక్ష ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు, కరెక్ట్? ఫ్రీ చేయిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది కాబట్టి మాకు వద్దరా బాబు ఈ డబ్బులు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. మీరు అన్నది అది సిస్టమ్ దాంట్లో అవాయిడ్ చేయడానికి. కానీ అతను జెన్యున్ అయితే
జెన్యున్ అయితే తీసుకుంటారు, జెన్యున్ కాకుండా బ్లాక్ మనీ నేను ట్రాన్స్ఫర్ చేసా, మీరు నాకు డీటెయిల్స్ కావాలంటారు, నేను డీటెయిల్స్ చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ నా ఇంటికి తలుపు కొడతాడు, ఇవన్నీ తలనొప్పి ఎందుకని బ్లాక్ వదిలేస్తారు. అటువంటి అమౌంట్ ఏం చేస్తారు సార్? ఐ డోంట్ థింక్ సో. నేను ఇప్పుడు మనం మాట్లాడేది సైబర్ క్రిమినల్ దొంగతనం చేసింది ఒక విక్టిమ్ నుంచి వచ్చిన డబ్బులు కదా. అవును, ఇక్కడ అవును క్రిమినల్ దగ్గర డబ్బులు తీసుకురావడం అనేది ఫ్రీజ్ చేస్తారు, మీరు పక్కా చేస్తారు. కంప్లైంట్ ఏంటి? డబ్బులు ఇచ్చినప్పుడు నీ అకౌంట్లోకి ఇంత డబ్బులు వచ్చాయి, నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు కదా, నీకు ఎక్కడి నుంచి వచ్చాయని క్వశ్చన్ చేస్తారు కదా మీరు కూడా. కంప్లైంట్ ఏంటి కూడా? అవును, కంప్లైంట్ ఏం చేయమని సరే, అది మన డ్యూటీ కాదు. విక్టిమ్ మనం ఈ పార్ట్నే, అది దేర్ ఇస్ ఏ సపరేట్ వింగ్స్ ఇన్కమ్ ఏజెన్సీ ఎంటర్ అవుతుంది కదా, ఐటీ ఉన్నది కదా మనకి. అదే అన్న, అదేం లేదు, అది ఫ్రీ రిజిస్ట్రేషన్స్ ఎంకరేజ్ చేస్తుంది. అంటే బిలో 25 అయితే మీరు ఇమీడియట్ ప్రాసెస్ చేస్తుంది. మన జిల్లాలో ఇప్పుడు 250 రీసెంట్ లాస్ట్. మీ దగ్గర సంగారెడ్డి జిల్లాలో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉంటాయి, ఎంత రికవరీ ఉంటుంది? రికవరీ మీన్స్ మనం ఇప్పుడు అదే రికవరీ అంటే పోలీస్ అరెస్ట్ చేసి రికవరీ చేస్తే రికవరీ. ఫ్రీజ్ అమౌంట్? ఫ్రీజ్ అమౌంట్, ఫ్రీజ్ అమౌంట్ ఇప్పుడు మనకి ఇయర్లో ఇప్పటికే 2000 ఫస్ట్ హాఫ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్కి మనం 6 మంత్స్కి 2000 కంప్లైంట్స్, 2100 కంప్లైంట్స్ రేజ్ అయినాయి. ఇక్కడ అమౌంట్ మన దగ్గర 15-18% ఫ్రీజ్ అవుతుంటుంది. ఫ్రీజ్ అమౌంట్ ఎక్కువ అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడే అవుతుందా అంతా? ఫెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడే ఎక్కువ. ఫెడెక్స్ కూడా చాలా మందికి అవేర్నెస్ వస్తుంది, ఇదంతా జస్ట్ బిఫోర్ ఐ గాట్ కాల్ సిబిఐ, మీ నెంబరు మరో 2 గంటల్లో డిస్కనెక్ట్ అయిపోతుంది, ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్రెస్ 9 అన్న. ఇక్కడే మీరు ఇక్కడికి వచ్చే ముందే నేను ప్రెస్ 9 చేశాను. చేసిన తర్వాత అదేం లేదు, రింగ్ అయింది, అది ఎక్కడ పోయిందో తెలియదు, ఏమైంది తెలియదు. తర్వాత 30 మినిట్స్కి నాకు ఒక కాల్ వచ్చింది, ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ ఆఫీసర్, మీ ఫోన్ నెంబర్ నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి మీ ఫోన్ నెంబర్ నుంచి అని ఇట్లాంటి కాల్స్ వస్తాయి, మీ ఫోన్ నెంబర్ను టెర్రరిస్టులు వాడుతున్నారు. మీరే ఉన్నారు, నాది కట్ అయింది, టెల్ మీ అని గట్టిగా మాట్లాడేసరికి అది కట్ అయింది. ఉన్నది నెంబర్ కూడా చూడవచ్చు, +222 అని సమ్ ఏదో విపిఎన్ నుంచి మాట్లాడినట్టున్నారు. సో ఈ క్రైమ్ కూడా అవేర్నెస్ వస్తుంది కాబట్టి దీంట్లో కాదు, ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడు, బిజినెస్ ట్రేడింగు ప్లస్ ఉద్యోగం. వీళ్ళు ఏమనుకుంటున్నారు, నిజంగానే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ నిజంగానే ట్రేడింగ్ యాప్స్ జెన్యున్ లాగానే ఉంటాయి. జెన్యున్ అన్న వీళ్ళు చూడలేరేమో కానీ జెన్యున్ లాగానే ఒక డిజిటల్ వ్యాలెట్, వీళ్ళు రోజు డబ్బు చూసుకుంటుంటారు, ఇంకా వాళ్ళ పని కూడా ఆపి ఈ పనులది ఉన్నారు. మన రీసెంట్గా మన దగ్గర అయిన 2 క్రైమ్లలో ఇన్వెస్ట్మెంట్ స్టాక్ ట్రేడింగ్ దానికి తీసుకొచ్చిన డబ్బులు 30 రూపీస్ ఇంట్రెస్ట్తో తెచ్చారు. సార్ ఫైనల్గా చెప్పండి, సంగారెడ్డిలో ప్రజలు కానీ లేదా తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ కానీ సైబర్ క్రిమినల్స్ వైపు చూడకుండా ఉన్నట్టే ఏం చేయాలి? అవేర్నెస్ ప్రికాషనరీ, దీంట్లో నెంబర్ ఆఫ్ అవేర్నెస్ అన్నీ ఇస్తున్నారు, పోలీస్తో పాటు ఎన్జిఓస్ ఇస్తున్నాయి, మీలాంటి మీడియా అవేర్నెస్ ఇస్తున్నారు. కాకుంటే అన్ఫార్చునేట్లీ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఈ అవేర్నెస్ చేయాల్సిన వాళ్ళే విక్టిమైజ్ అవుతున్నారు, అంటే చదువుకున్న వాళ్ళే అవుతున్నారు. కాబట్టి ఏది కూడా ఓటీపీ షేర్ చేయటం, సీవీవీలు షేర్ చేయటం, ఏ లింక్స్ కానీ అటు జోలికి వెళ్ళకుండా ప్రైవేట్ వెబ్సైట్లకు మనం సెర్చ్ చేయకుండా కస్టమర్ కేర్స్ నెంబర్ సెర్చ్ చేస్తాము. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఫస్ట్ ఫ్రాడ్ క్రిమినల్స్ నెంబర్స్ ఉంటాయి, అది కాకుండా జెన్యున్ వెబ్సైట్లకు పోయి వీళ్ళు ఆ దాంట్లో ఉన్న హెల్ప్ లైన్లకు పోయి కాంటాక్ట్ చేయటం, ఇవి ప్రికాషన్స్ తీసుకోవాలి. మనలో అమాయకత్వం, మనలో అచ్చాసే సైబర్ క్రిమినల్స్ పాలిట వరంగా మారే అంటున్నారు వెనుకొప్పలెట్టి గారు. అచ్చాసే పోతే ఇలాంటి తరహా నేరాలు జరుగుతాయంటే అని చాలా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కాబట్టి ఇకపై అలాంటి నేరాలు జరగకుండా ఉండాలంటే మనం వచ్చిన ప్రతి అన్నోన్ పర్సన్ కానీ, గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్స్ కానీ లేదా ఓటీపీలు చెప్పడం కానీ ఇటువంటి చేయకుండా ఉంటే ఖచ్చితంగా మనం క్రిమినల్స్ పాలిట మనం ఎటువంటి వైపు చూడకుండా ఉంటామని చెప్తున్నారు. ఒకవేళ ముంబై తరహా నుంచి, ముంబై నుంచి కాలు కానీ, సిబిఐ నుంచి కాలు కానీ వస్తే భయపడకుండా మీరు గట్టిగా మాట్లాడితే ఆతో ఆటోమేటిక్గా ఆ ఫోన్ కట్ అవుద్దంటూ తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా వివరిస్తున్నారు. ఇది వేణుగోపాల్ రెడ్డి గారితో ఎక్సలూజ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.